ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నేను చాలా ఇష్టంగా చేసుకునే పూజల్లో ఈ క్షీరాబ్ది ద్వాదశి పండుగ ఒకటి. ముందుగా అయితే తులసమ్మకి చీర కట్టి అలంకరణ చేసుకుంటున్నాను. ఈ రకంగా అలంకారం మాత్రం నా ఇష్టంతో చేస్తున్నాను, ఇలాగే చేయాలని ఏమీ లేదు. తులసి మొక్కలోనే ఉసిరి కొమ్మ పెట్టి రెండిటికి కలిపి పసుపు దారం వేసి కొత్త వస్త్రం ఏదైనా వేసి దీపాలంకరణతో పూజ చేస్తే చాలు. సమస్త లోకాలని పాలించే ఆ విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు క్షీర సముద్రంలోకి యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ముక్కోటి దేవతలతో కలిసి ద్వాదశి రోజున తులసి బృందావనంలోకి వస్తారట. శ్రీ మహావిష్ణువుకి తులసిమాత అంటే చాలా ఇష్టం. మిగతా అన్ని మాసాల్లో ముందుగా ఇంట్లో నిత్య పూజ చేసుకుని తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేస్తారు. కార్తీక మాసంలో మాత్రం ముందుగా తులసీదేవి దగ్గర దీపారాధన చేసి తర్వాత ఇంట్లో పూజ చేస్తారు. ముందుగా చేసేది పూజలు అందుకునేది తులసీదేవి. తులసమ్మలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. ఈ కార్తీక మాసంలో తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకి పూజ చేసిన ఫలితం దక్కుతుంది అని అందుకే అంటారు. మహావిష్ణువుకి తులసీదేవి అంటే ఎందుకు అంత ఇష్టమో, తులసీదేవి ప్రతి ఇంట్లో ఎందుకు పూజలు అందుకుంటుందో హిందూ పురాణంలో ఒక కథ కూడా ఉంది. తులసమ్మ మొక్కగా మారటానికి కూడా విష్ణుమూర్తి కారణం అని చెప్తారు. తులసి విష్ణుమూర్తి ఇద్దరు ఒకరినొకరు శపించుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. తులసీదేవి భూలోకంలోనే అత్యంత పవిత్రమైన మొక్కగా ఎందుకు మారిందో కార్తీక పురాణంలో ఒక కథ కూడా ఉంది. తంబుడు అనే ఒక రాజుకి విష్ణు భక్తుడు కూడా, ఆయన సంతానం లేకపోవడంతో సంతానం కోసం ఘోర తపస్సు చేశారు. విష్ణుమూర్తి తమ్ముడికి దర్శనం ఇచ్చి ఆయనకు సంతాన భాగ్యం కలిగే వరం ఇస్తారు. వరప్రభావం వల్ల తమ్ముడికి జలంధరుడు కుమారుడిగా జన్మిస్తాడు. జలంధరుడు చిన్న వయసులోనే అన్ని విద్యలు నేర్చుకుని పరాక్రమవంతుడవుతాడు, చాలా తెలివైనవాడు. జలంధరుడు యుక్త వయసుకు వచ్చాక తన గురువైన శుక్రాచార్యుని ఆజ్ఞ మేరకు వింధ్యా పర్వతాల దగ్గరకు వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. జలంధరుడు తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు జలంధరుడు, నేను యుద్ధం చేసేటప్పుడు నన్ను ఎవ్వరూ ఓడించకూడదు, నాకు చావు అనేది రాకూడదని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ, చావుని తప్పించుకోవడం సాధ్యం కాదు, వేరే వరం కోరుకోమని అడగగా జలంధరుడు బాగా తెలివిగా ఆలోచించి రెండు వరాలు కోరుకుంటాడు. ఒకటి, మహాపతివ్రతని భారీగా ప్రసాదించమని. ఆ పాతివ్రత్య మహిమ వల్ల ఆమె పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు అనేది రాకూడదు అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆ విచిత్రమైన కోరికకి చేసేదేమీ లేక వరం ఇచ్చి జలంధరుడితో, బ్రహ్మ, నీవు భద్రికా వనానికి వెళ్ళి అక్కడ ధర్మధ్వజుడి కుమార్తె అయిన బృందావనిని మహాపతివ్రత ఆమెను వివాహం చేసుకోమని చెప్పగా జలంధరుడు బ్రహ్మ చెప్పినట్టుగానే భద్రికా వనానికి వెళ్ళి అక్కడ బృందావనిని చూసి ఆమె అందానికి ముగ్ధుడవుతాడు. ధర్మధ్వజుడితో మీ కుమార్తెను వివాహం చేసుకోమని ఆ బ్రహ్మదేవుడే నాకు వరమిస్తాడు. నేను యుద్ధంలో మహావీరుణ్ణి, నా ముందు ఎవ్వరూ గెలవలేరు. బ్రహ్మదేవుడిని మెప్పించగల సామర్థ్యం ఉన్నవాడిని ఆ బ్రహ్మదేవుడే మీ కుమార్తెను పెళ్లి చేసుకోమని ఇక్కడికి పంపించారు. ఇది బ్రహ్మదేవుడే మమ్మల్ని కలపాలనే సంకల్పంతో ఇక్కడికి పంపించారు. ఇది నా నిర్ణయం కాదు, సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి నిర్ణయం అని చెప్పగా జలంధరుడికి బృందావనినిచ్చి పెళ్లి జరిపిస్తారు. తర్వాత తమ్ముడు జలంధరుడికి రాజ్యాన్ని అప్పగించేస్తాడు. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ, నన్ను ఎవరూ ఎదిరించలేరు, నన్ను ఎవరూ ఓడించలేరు, నాకు చావు అనేదే లేదు అనే గర్వంతో విర్రవీగుతూ చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఆక్రమించడమే కాకుండా భూలోకంలోనే కాకుండా దేవలోకంలో కూడా తన రాక్షసత్వం ప్రదర్శిస్తూ ఉంటాడు. అందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. జలంధరుడి దాడికి దేవతలందరూ భయంతో బెంబేలెత్తిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు బ్రహ్మ, వరం అంటే ఇచ్చాను కానీ దాని పరిష్కారం నా దగ్గర లేదు, మీరు మహాశివుని దగ్గరికి వెళ్ళండి అని చెప్పగా అందరూ శివుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అప్పుడు శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపకరించే ముందుగా మంచి మాటలు చెప్పి చూద్దామని అనుకుంటాడు. కానీ జలంధరుడు ఎలాగూ చావు ఉండదనే గర్వంతో యుద్ధమే చేయడానికి రెడీ అవుతాడు. బృందావని కూడా ఆ మహాశివునితో యుద్ధం చేయడం శ్రేయస్కరం కాదని ఎంత చెప్పినా వినకుండా, నువ్వు పతివ్రతగా ఉన్నంత వరకు నాకేమీ కాదు అని చెప్పి యుద్ధానికి బయలుదేరుతాడు. శివుడు ఎంత ప్రయత్నించినా జలంధరుడు చనిపోవట్లేదు. అప్పుడు శివుడు మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి జలంధరుని చంపే ఉపాయం చెప్పమంటాడు. అప్పుడు మహావిష్ణువు బృందావని పతివ్రతగా ఉన్నంత వరకు తనని ఏమీ చేయలేమని చెప్తాడు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో లోక కళ్యాణం కోసం శివుడితో, నువ్వు జలంధరుడితో యుద్ధం చేస్తుండగా నేను బృందావనికి పాతివ్రత్య భంగం కలిగిస్తానని చెప్తాడు.
అన్నట్టుగానే విష్ణుమూర్తి జలంధరుని రూపంలో బృందావని దగ్గరికి వస్తాడు. బృందావని తన భర్తే అనుకుని గడుపుతుంది. పాతివ్రత్య భంగం కావడంతో జలంధరుడు మహాశివుని చేతిలో చనిపోతాడు. నిజం తెలుసుకున్న బృందావని కోపంతో మహావిష్ణువుని శాలిగ్రామంగా అంటే రాయిగా మారిపోమని శపిస్తుంది. తర్వాత బృందావని దహనం అయ్యి ఆ బూడిద నుంచి తులసి మొక్కగా మొలుస్తుంది. తులసి మొక్కగా మారే ముందు విష్ణువు బృందావనికి జరిగిందంతా చెప్పి లోక కళ్యాణం కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్తాడు. అప్పుడు బృందావని జరిగిందంతా తెలుసుకుని బాధపడి నువ్వు రాయిగా ఉంటే లోకాలు అస్తమ్యస్తం అవుతాయి, తెలియకుండా శపించానని బాధపడుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రాయిగా మారిన ఈ శరీరాన్ని భూలోకంలోనే వదిలి నా అసలు స్వరూపాన్ని నేను వైకుంఠానికి తీసుకువెళ్తాను. నీవు ఈ శరీరాన్ని వదిలి గండకి అనే పేరుతో నదిగా మారుతావు. ఆ నదిలో నా శాలగ్రామంగా మారిన నా శరీరాన్ని వదిలిపెడతాను. శాలగ్రామంగా పూజలు అందుకుంటాను. నీ తల వెంట్రుకలు అత్యంత పవిత్రమైన తులసి మొక్కలుగా మారుతాయి. ప్రతి ఇంట్లో నువ్వు కొలువై ఉండే అందరి చేత పూజలు అందుకుంటూ ఉంటావు అని చెప్తాడు. తులసీ వనంలోనే ఉసిరి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటాడు. అప్పటి నుంచి మహావిష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. స్వామికి ఎంత అలంకారం చేసినా తులసీ దళం లేకుండా స్వామి పూజ వ్యర్థం అని భావిస్తారు. శ్రీకృష్ణ తులభారంలో కూడా కిలోలు కిలోలు బంగారం వజ్రం వైడూర్యాలు వేసినా తోగని పరమాత్మ ఒక్క తులసీ దళం వేస్తే వెంటనే తూగిపోతాడని చెప్తారు. శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి రాగానే మరునాడు అంటే ద్వాదశి రోజునే ముక్కోటి దేవతలతో కలిసి ముందుగా తులసీ బృందావనంలోకి వెళ్తాడు అని. బృందావనం అంటే తులసీ వనం. అందుకే క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసీధాత్రి వివాహం జరిపించడం, దీపాలంకరణ చేయడం ఆనవాయితీగా జరుపుకుంటారు. ఇది హిందూ పురాణంలో ఉండే తులసి మహావిష్ణువు కథ. కథ మాట ఎలా ఉన్నా సైంటిఫిక్ రీజన్ కూడా చాలా ఉంది. తులసి మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే ఉసిరిలో కూడా చాలా మనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఎన్ని పుణ్యమాసాలు ఉన్నా ఏ మాసంలోనూ కూడా దీపం అని సంబోధించరు. మాఘ దీపం అని కానీ వైశాఖ దీపం అని కానీ అనరు. ఒక్క కార్తీక మాసంలోనే కార్తీక దీపం అంటారు. చలికాలం అప్పుడే స్టార్ట్ అవుతుంది. కొన్ని వైరస్లు విజృంభించే సీజన్ ఇదే. ఉసిరి దీపాలు, ఆవు నెయ్యి దీపాలు పెడితే పుణ్యం అంటారు. ఆవు నెయ్యిలో ముంచిన వత్తి ఉసిరి మీద పెట్టి వెలిగించడం వలన ఉసిరి కూడా కాలి, ఆవు నెయ్యి నుంచి ఉసిరి నుంచి వెలువడే వాయువు మనం పీల్చడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే పిండి దీపాల్లో కూడా చాలా మంచివి అని చెప్తారు. పిండి దీపాలు వెలిగి కొండెక్కిన తర్వాత అందులో ఉండే వత్తులు తీసేసి ఆ పిండితో చేసిన ప్రమిదలు, బెల్లం, పాలు కలిపి చేస్తాం కాబట్టి ఆవుకు పెట్టినా చాలా ఇష్టంగా తింటాయి. ఆవు దగ్గరలో లేకపోతే నీళ్ళలో వేసినా ఏవో ఒక జీవులు తింటాయి. అలా కొన్ని జీవులకి మనం ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము. ఏ పండుగలైనా ఏ పూజలైనా వాటి వెనుక మనకు మేలు చేసే ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఓపిక ఉన్నంతలో మనం పండుగలు చేసుకోవటం మన ఆరోగ్యం. చాలామంది భక్తి ఉంటే చాలు, ఆర్భాటాలు అవసరం లేదు అంటారు. కుదిరిన వాళ్ళు కుదిరినంతా చేసుకుంటే తప్పేమీ లేదు. ఎక్కువ అలంకారం చేయడం వలన మన కళ్ళకి మనసుకి ఆనందంతో పాటు ఆ రోజంతా పూజ పనుల్లో బిజీగా ఉండటం వలన అదే ధ్యాసలో గడిపేస్తూ ఉంటావు. నెగిటివ్ థింగ్స్ కూడా మైండ్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే రావు. మిగతా అన్ని మాసాలు కూడా పవిత్రమే అయినా కూడా ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైన మాసం అని చెప్తారు. ఈ కార్తీకంలో ప్రొద్దుట సాయంత్రం కూడా దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. సూర్యోదయానికి ముందుగా చేసే పూజ విష్ణుమూర్తికి, సూర్యోదయం తర్వాత చేసే పూజ అంటే సాయంత్రం చేసే పూజ శివుడికి చెందుతుందని అంటారు. కార్తీక మాసంలో వనభోజనాలు తినడం వలన ఆరోగ్యంతో పాటు అందరం కలుసుకునే సందర్భం వస్తుంది కాబట్టి వనభోజనాలు కూడా చాలా అవసరం. ఓం శ్రీ మాతృ నమః. Thank you.
Thank you.